हाय एवरीवन, वेलकम टू माय चैनल। मनकु विरिविगा लभिंचे आहार पदार्थाल्लो स्वीट कॉर्न ओकटंडि। मुंदुगा स्वीट कॉर्न नी ओक लाइन अंता फुल गा तीसुकुंटे कॉर्न ईजीगा ऊडोच्चेस्तुंदंडि, ईजीगा वल्चुकोवच्चु। इप्पुडु नेनु कॉर्न नी एला निल्व उंचुकोवालो चूपिस्तानु। मुंदुगा कोंचेम वाटर नी तीसुकोनी बॉइल चेसुकोवाली। ఈ లోపల కార్న్ కడిగి రెడీ పెట్టుకున్న కార్న్ ని బాయిల్ అయిన వాటర్ లో వేసుకోవాలి। కార్న్ ములిగేంత వాటర్ మాత్రం ఎక్కువే తీసుకోవాలండి। వాటర్ అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషస్ బాయిల్ చేసుకోవాలి। బాయిల్ చేసుకున్న తర్వాత కార్న్ అంతా పైకి వచ్చేస్తుందండి। చూసారా, కార్న్ పైకి వస్తుంది। ఇందులో నేను 3 స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి। షుగర్ వేయడం వల్ల ఏంటంటే కార్న్ కి స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది, అంతే కాకుండా ప్రిజర్వేటివ్ గా కూడా పనిచేస్తుంది। తర్వాత 2 స్పూన్స్ salt వేసుకోవాలండి। 1/2 స్పూన్ ఏమో వంట సోడా వేసుకోవాలి। ఇలా వేయడం వల్ల ప్రిజర్వేటివ్ గా ఉండి 10 డేస్ వరకు కార్న్ నిల్వ ఉంటుంది। ఇంకో 5 నిమిషస్ బాయిల్ చేసుకోవాలండి। వేసిన తర్వాత చూసారా, కార్న్ అంతా పైకి వచ్చేసింది, అంటే బాయిల్ అయిపోయినట్టు। దీని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి। ఇవంతా తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। బాగా చల్లగైన తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకుంటే 10 డేస్ వరకు కార్న్ నిల్వ ఉంటుందండి। స్వీట్ కార్న్ అనేది హెల్త్ కి చాలా యూస్ అవుతుందండి। ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది। ఇందులో ఉండే ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ వంటి పోషకాలు ఎముకలు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి। ఇందులో కొంచెం చాట్ మసాలా కలిపి పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి। ఇప్పుడు మనం కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము। ముందుగా వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి। 2 పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలుగా చేసుకోవాలి, ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। తర్వాత పచ్చి బఠానీ కొంచెం తీసుకున్నాను, ఒక కప్పు కార్న్ కూడా తీసుకోవాలి। ఈ ఫ్రైడ్ రైస్ లో సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ టమాటా సాస్ ని కూడా యూస్ చేయాలి। తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలి। తర్వాత కొంచెం ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని, వెల్లుల్లి ముక్కలను, క్యారెట్ ముక్కలను అండ్ గ్రీన్ పీస్ ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ముందుగానే మనం రైస్ ని బాయిల్ చేసి పెట్టుకోవాలి। బాస్మతి రైస్ తో అయినా లేదా నార్మల్ రైస్ తో అయినా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి। నేనైతే నార్మల్ రైస్ అయితే యూస్ చేస్తున్నాను। ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ వేసుకోవాలండి। వెజిటబుల్స్ వేసుకున్నాక కొంచెం ఉడికించుకోవాలి, మూత పెట్టి ఉడికించుకోవాలి। చూసారండి, అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు ఇందులో మనం కార్న్ ని యాడ్ చేసుకోవాలి। టూ మినిట్స్ కార్న్ ని ఫ్రై చేసుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత తగినంత salt ని యాడ్ చేసుకోండి। తర్వాత కొంచెం pepper powder ని యాడ్ చేసుకోండి। మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత సాసులు 3 యాడ్ చేసుకోవాలండి। టమాటా సాస్ ని కొంచెం, సోయా సాస్ ని కొంచెం, చిల్లీ సాస్ ని కొంచెం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు అన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి।
వన్ మినిట్ కలుపుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోని. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ అనేది డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా తీసుకుంటుండండి. ఇందులో ఉండే విటమిన్ సి, బి12 గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. చివరగా కొంచెం జీడిపప్పును ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత స్వీట్ కార్న్ కూడా కొంచెం ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, మన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.